హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2022లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ అదేవిధంగా ఇవాళ ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం. చూసే ముందు అయితే ఐపీఎల్ ఎంజాయ్ చేసేవారు ప్రతి ఒక్కరైతే వీడియోని ఒక లైక్ చేయండి. ఆ లైక్స్ ఏంటంటే మనకు ఆ వీడియోకి రీచ్ అనేది పెంచుతుంది, చాలా తృప్తిని ఇస్తుంది లైక్స్ ఎక్కువగా ఉంటే. అదేవిధంగా ఇవాళ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కేలో ఎవరు గెలుస్తారో కూడా కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోయినప్పుడు ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళలో చెన్నై సూపర్ కింగ్స్ టీం అయితే వరుసగా ఓడిపోతుంది, వీక్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్సీబీ చూస్తే చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ హర్షల్ పటేల్ ఇవాళ ఆడకపోవడం వాళ్ళకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. మొత్తానికైతే చూడాల్సిన అవసరం ఉంది. T20లో ఏదైనా జరగచ్చు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో సిఎస్కే మళ్ళీ గెలుస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్కి వచ్చినట్లయితే త్రిపాఠి మ్యాచ్ మధ్యలో వెళ్ళిపోయాడు, వాషింగ్టన్ సుందర్ కూడా ఇంజురీ అయ్యాడు. సో ఈ రెండు వీళ్ళ మీద చాలామంది అడగడం జరిగింది ఇంజురీ అప్డేట్. త్రిపాఠి అయితే నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేస్తున్నాడు, అది మైనర్ ఇంజురీ, కండరాల గాయం. అండ్ వాషింగ్టన్ సుందర్ మాత్రం మినిమం రెండు మ్యాచ్లు మిస్ కాబోతున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది. సో అతను కేకేఆర్తో జరగబోయే 15 మ్యాచ్లో అతను ఆడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది, ఆడబోవట్లేదు. సో ఇతను ప్లేస్లో తీసుకోబోయే ప్లేయర్ కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ స్పిన్ బౌలింగ్లో ఒక దిక్కుగా నిలిచాడు, ఒక అద్భుతమైన హిట్టింగ్ చేస్తున్నాడు. సో ఇతని ప్లేస్లో ఖచ్చితంగా జయదీప్ సుచిత్ని అయితే తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అంతలా రాణించలేకపోయినా కూడా అతన్ని రీప్లేస్ చేసే ఏకైక ప్లేయర్ ఇతడే. రెండు మ్యాచ్లకైతే వాషింగ్టన్ సుందర్ దూరం కాబోతున్నట్టు సమాచారం. అండ్ ఎస్ఆర్హెచ్లో ఈ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీరు ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకో అప్డేట్తో మళ్ళీ కలుస్తాను.